మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైల్ అవకాశ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నవి ఒక్క ఎన్టీఆర్ మూడు పాత్రలు మాత్రమేనని చెప్పొచ్చు. ఆ మూడు పాత్రల్లో జై పాత్ర ఒక్కటే ప్రేక్షకులను థియేటర్స్ లో చివరి వరకు కూర్చోబెట్టిందని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలకు ఎలాంటి స్టార్ కాంబినేషన్లు లేకుండా కేవలం ఎన్టీఆర్ ఒక్కటే సినిమా ప్రచారాన్ని, సినిమా బిజినెస్ ను, ఏకంగా సినిమా మొత్తాన్ని భుజానపై మోసి ఏకంగా 80 కోట్ల మార్కు వైపు అడుగులు వేయిస్తుండటం మామూలు విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒంటి చేత్తో సినిమాను 80 కోట్ల వైపు అడుగులు వేయిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్టార్ కాంబినేషన్ లతో, అద్భుతమైన సాంకేతిక నిపుణులతో కనుక సినిమాను చేస్తే ఆ ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉంటుందని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు వరుస విజయాల తర్వాత వచ్చిన జైలవకుశ సినిమాకు ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేకున్నా బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీని ఎదుర్కొన్న 80 కోట్ల వైపు అడుగులు వేస్తుండటం చూసి ఎన్టీఆర్ రియల్ బాక్సాఫీస్ స్టామినా ఇది కాదని, సరైన కాంబినేషన్ లో సరైన రిలీజ్ టైం చూసుకుని సినిమాను రిలీజ్ చేస్తే అద్భుతమైన రికార్డులు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న అప్కమింగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ అద్భుతమైన రికార్డుల వర్షం కురిపించే అవకాశం ఉందని, జనతా గ్యారేజ్ మరియు జైలవకుశ నెలకొల్పిన ఫస్ట్ వారం రికార్డులన్నీ ఆ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి నెలలో మొదలు కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.